ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవడానికి మనం ఎవరండి? అవతల వాళ్ళ ముచ్చటగా స్వభావాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాను. ఇదిగో చారి పిలిచారా? ఏవిడయ్యా ప్రధానికి ఎదురు చెప్తావో వినుకున్నాను. చెప్పండి. కసాయవాడితో కన్న కూతురు కాపురం చేస్తుంటే చూసి నేను భరించలేనయ్యా. అమ్మాయితో నిజం చెప్పేస్తాను. ఆ నిజం కనుక బయటపడిందంటే మీ బతుకు బొగ్గుల కుంపటే. ఏం పర్వాలేదయ్యా, ఆ కుంటిదానికి ఎలాగో నిజం తెలిసిపోయిందిగా. మీ అమ్మాయి నమ్మదుటండి, మెల్లగా అవకాశం చూసి చెప్పండి. ఈ లోపుగా వాడు కాపురం చేసేస్తున్నాడే. ఆషాఢ మాసం అని చెప్పి ఓ కుంపటడ్డం పెట్టేయండి. అబ్బా, ఇంతకాలానికి నీ బుర్రలో బూజులు పోయిందయ్యా. అమ్మా లత, ఏమిటి మామగారు అలా గాడిదలా ఓండ్రు పెట్టినట్టు అరుస్తున్నారు? ఏమీ లేదు అల్లుడు గారు, మన ఆచార్య గారు ఏమంటున్నారు? ఆషాఢ మాసంలో అల్లుడు అత్తగారి ఇంట్లో ఉండకూడదండి. అందుచేత ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతే నెల రోజులు తిరగగానే మళ్ళీ నేనే మిమ్మల్ని రాజనాంచనాలతో తీసుకొస్తాను. అది అత్తగారు బతికున్న అల్లులకు వర్తిస్తుందండి. నాకు అత్తగారు లేరుగా, నేను శాస్త్రులు గారిని కలుసుకుని అన్ని వివరాలు మాట్లాడాను. ఇదే మాకు దివ్యమైన లగ్నం అన్నారు. ఈ లగ్నంలో అయితే ఏడాది తిరక్కు ముందే మీకు పండంటి మనవడు పుడతాడట. ఏ లత, మీరేం బెంగపెట్టుకోకండి మామగారు. మా ఆవిడ పుట్టగానే మా అత్తగారు పోయారట. మా ఆవిడ 5 ఏళ్ళు ఉన్నప్పుడు మామగారిని ఎవరో హత్య చేశారట. అత్తమామలు లేనప్పుడు భయం దేనికి? ఏ లత, అవునండి. చూడండి చిన్నమామగారు, కూతురు అల్లుడు ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతుంటే సరదాగా ఉండాలి, కానీ ఆరిపోయిన కుంపట్లా అలా ఏడుముఖం పెడతారే, నవ్వండి. ఆ కుంపట్ని కూడా అవమానండి. నువ్వు కూడా నవ్వంటే నవ్వోయ్యా బాబు.